नमस्ते वेलकम बैक टू माय चैनल अनुहिया मॉम्स वर्ल्ड फ्रेंड्स ई रोज़ मन रेसीपी वच्चेसी मन की जुन्नु पालु लेकुंडा अदे विधंगा मिल्क पौडर कूडा यूज चेयकुंडा मनं गड्डा लांटी जुन्नु ए विधंगा प्रिपेर चेसुकोवालो ई रोज़ वीडियोलो चूसेद्दामंडी मन की चला गट्टिगा चला पर्फेक्ट गा जुन्नु टेस्ट तो मन की जुन्नु अयिते प्रिपेर चेसुकोवच्चु दीन कोसम मन की जुन्नु पालु अक्कर्लेदु इंस्टेंट जुन्नु पौडर मिक्सचर कोड़ा अक्कर लेदु मिल्क पौडर कोड़ा अवसरम लेदंडी दीन कोसम मन की मन एमी यूज चेस्तामंटे इप्पुडु मन इंग्रीडियंट्स चूद्दाम दीन कोसम नेनु ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి 1/2 కిలో బెల్లం తీసుకున్నానండి 3 ఎగ్స్ కొంచెం వచ్చేసి మనకి సొంటి పొడి అంటారు కదా అది మిరియాల పొడి తీసుకున్నాను ఇలాచి పౌడర్ కూడా ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1/2 లీటర్ మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి 1/2 లీటర్ మిల్క్ కూడా మనకి చిక్కగా ఉండేటట్టుగా చూసుకోవాలండి మనకి ఒకవేళ మిల్క్ అనేది చిక్కగా లేకపోయినప్పుడు మనకి జున్ను అనేది గట్టిగా రాదు సో మనం రెడ్ ప్యాకెట్ అంటారు కదండి అది తీసుకున్నా పర్వాలేదు చిక్కని గేదె పాలు తీసుకున్నా పర్వాలేదు ఇప్పుడు మనం దీనిలో 1/2 కేజీ బెల్లం తీసుకున్నాం కదండి అది యాడ్ చేసుకుందాం బెల్లం మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం ఎందుకంటే మనకి స్వీట్నెస్ అందరూ ఒకే విధంగా ఇష్టపడండి నేను నార్మల్గా 1/2 కేజీ బెల్లం అని చెప్పి మీకు చెప్పాను స్వీట్నెస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు తక్కువ తినే వాళ్ళు తక్కువ యాడ్ చేసుకోవచ్చు ఈ లోపు మనం బెల్లం పాలలో వేసాం కాబట్టి అది కరుగుతుంటుంది ఈ లోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసేద్దాము తీసుకున్నటువంటి 3 ఎగ్స్ కూడా మనం మిక్సీ జార్లో తీసుకోవాలి మనం వీటిని మిక్సీ జార్లో తీసుకొని మనం ఒక 1 మినిట్ బ్లెండ్ చేసినట్లయితే దీన్ని మనకి మంచిగా ఎగ్ అనేది బాగా బీట్ అవుతుంది మనకి జున్ను అనేది చాలా గట్టిగా వస్తుందండి సో నేను 3 ఎగ్స్ కూడా యాడ్ చేసి నేను దీన్ని ఒకసారి బ్లైండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎన్వి తినని వాళ్ళు ఎగ్స్ యూజ్ చేయలేని వాళ్ళ కోసం మిల్క్ పౌడర్తో ఏ విధంగా జున్ను ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఆల్రెడీ నేను నా ఛానల్లో అప్లోడ్ చేశాను చూసారు కదా మనకి ఇది మనం చక్కగా బ్లెండ్ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు మనకి బెల్లం అంతా కూడా ఆల్మోస్ట్ కరిగినట్లే మనం బాగా మిక్స్ చేసుకుందాం దీంట్లోనే మిగిలిన బెల్లం కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేటట్టుగా బాగా మనం మిక్స్ చేసుకోవాలి అదేవిధంగా మన ఛానల్లోని జున్ను పాలతో ఏ విధంగా జున్ను ప్రిపేర్ చేసుకోవాలి అది పంచదార జున్ను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అదే బెల్లంతో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనే వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి మొత్తం నేను ఈ 3 వీడియో లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను మీరైతే తప్పకుండా ఈ 3 వీడియోస్ కూడా వాచ్ చేయండి అదే అన్వి తినే వాళ్ళైతే మనకి ఇలా ఎగ్తో మీరు ట్రై చేయొచ్చు చూసారు కదా మనం చక్కగా ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టుగా మనం మొత్తం మిక్స్ చేసుకుందాం ఇది మొత్తం అంతా మిక్స్ అయిన తర్వాత మనం దీన్ని ఒకసారి వడపోత తీసుకొని వడకట్టుకుందామండి ఎందుకంటే మనకి బెల్లంలో ఏమైనట్టు ఉన్నట్టయితే కనుక మట్టి అది ఉంటుంది కదా ఇసుక అవన్నీ కూడా మనకి ఈ స్ట్రైన్ చేయడం వల్ల మనకి స్ట్రైనర్లో ఉండిపోతాయి చక్కగా అందుకే స్ట్రైన్ చేసుకోవాలి చూసారు కదా మనం మొత్తం అంతా స్ట్రైన్ చేసి చూపిస్తాను అప్పుడు మనకి ఏమైనా అడుగులు ఉన్నట్టయితే మనకి చక్కగా ఈ వడపోత ద్వారా క్లియర్ అయిపోతుంది చూసారు కదండి మనకి ఎంత వచ్చిందో మనం జల్లెట పడితే సో అందుకే నేను ఒకసారి వడకట్టుకోమని చెప్పాను బెల్లంతో ఏ రెసిపీ చేసుకున్నా సరే మనం కంపల్సరీగా ఒకసారి వడకట్టుకొని అది మనం బెల్లం అనేది యూజ్ చేయాలండి చూసారు కదా మనం ఈ బెల్లం కలిపినటువంటి ఈ చిక్కని పాలు మనము ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాము మనం ఏ గిన్నెతో అయితే పెట్టుకుంటామో జున్ను అదే గిన్నెలోకి తీసేసుకోవాలండి నెక్స్ట్ దీంట్లో ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్నటువంటి 3 ఎగ్స్ మిక్సర్ ఉంది కదా అది కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి శొంఠి పొడి అండి తీసుకున్నాను నేను ఇక్కడ మీరు ఇలాచీ పొడి కూడా తీసుకోవచ్చు శొంఠి పొడి ప్లేస్లోని ఏ ఫ్లేవర్ ఇష్టమైతే వాళ్ళు అది తీసుకోవచ్చండి మేమైతే శొంఠి యూజ్ చేస్తాము జున్ను ప్రిపేర్ చేసేటప్పుడు సో నేను ఇక్కడైతే శొంఠి పొడి అయితే తీసుకున్నాను చూసారు కదా ఇవి యాడ్ చేసిన తర్వాత మనం దీన్ని బాగా మొత్తం అంతా ఈ పౌడర్ కలిసేటట్టుగా మిక్స్ చేసుకుందాం ఇది ఇలా కలిసి పెట్టకపోయినట్లయితే మనకి వేసిన పౌడర్ వేసిన దగ్గర ఉండిపోతుందండి ఒక్కసారి పాలలో మొత్తంలో కలిసేటట్టుగా ఒకసారి మిక్స్ చేసుకుంటే మనం మొత్తం అంతా కలుస్తుంది నెక్స్ట్ మనం ఏదైనా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో మనం కొంచెం వాటర్ వేసుకొని దాంట్లో స్టాండ్ పెట్టుకోవాలండి మీరు ఏ గిన్నెలో అయినా సరే పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ ఇడ్లీ గిన్నె తీసుకున్నాను
దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని స్టాండ్ పెట్టుకొని మనం నీళ్ళు చూసుకొని యాడ్ చేసుకోవాలి. మనకి ఇది కుక్ అయ్యడానికి ఒక 30 to 35 minutes అయితే టైం పడుతుంది. మనం వాటర్ని తక్కువ వేసుకున్నట్లయితే మనకి మాడిపోతుందండి. సో మీరు వాటర్ కొంచెం ఎక్కువనే వేసుకోండి. దాంట్లో మనం ముందుగా కలిపెట్టుకున్నటువంటి మిక్సర్ ఉన్నటువంటి బౌల్ని పెట్టేసుకొని మనం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం హైలో పెట్టుకోవాలా సిమ్లో పెట్టుకోవాలా. స్టార్టింగ్లో కొంచెంసేపు హైలో ఉంచుకోండి, తర్వాత వచ్చేసి మీడియంకి ఫ్లేమ్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా బౌల్ పెట్టేసి మనం దీనిపైన మూత పెట్టి ఉంచుతాం. మీరు మధ్య మధ్యలో దీన్ని ఏమి మూత తీసి చూడనక్కర్లేదండి. మనం అస్తమానం మూత తీసినట్లయితే ఆవిరిపోయి మనకి జున్ను అనేది ప్రిపేర్ అవ్వదు. ఈ లోపల గిన్నె పైన కూడా ఒక మూత పెట్టుకొని అప్పుడు పైన వేరే మూత పెట్టుకోండి. మీరు టైం చూసుకొని ఒక 30 to 35 minutes తర్వాత ఒక్కసారి మీరు ఓపెన్ చేసి చూసినట్లయితే అది కుక్ అయిందో లేదో మీకు తెలుస్తుంది. నాకైతే 35 minutes పట్టిందండి. చూసారు కదా ఎంత గట్టిగా మనకి జున్ను అయితే ప్రిపేర్ అయిపోయిందో. ఇప్పుడు మనకి ఇది ప్రిపేర్ అయిందో లేదో చూడటం కోసం మనం చాక్ అనేది దీంట్లోకి డిప్ చేసి చూడాలి. మనకి చాక్ ఇంకా అంటినట్లయితే ఇంకొక కొంతసేపు మూత పెట్టి ఉంచండి. నాకైతే ఏమీ చాక్ అయితే అంటుకోలేదు. సో మనకి జున్ను అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఈ జున్ను మీకు నేను కట్ చేసి చూపిస్తాను, చూడండి ఎంత గట్టిగా వచ్చిందో. చూసారు కదా మనకి జున్ను పాలతో చేస్తే ఏ విధంగా గట్టిగా వస్తుందో జున్ను, అదేవిధంగా చాలా గట్టిగా వచ్చింది కదండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇలా మనకి ఎప్పుడైనా జున్ను తినాలనిపించినప్పుడు ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు. నేను పెట్టినటువంటి డిస్క్రిప్షన్లో లింక్స్ వీడియోస్ కూడా చూడడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. తప్పకుండా ఆ వీడియోస్ని కూడా వాచ్ చేయండి. మీ అందరికీ కూడా ఈ రెసిపీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ అనూహ్య మామ్స్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.